హలో వ్యూవర్స్, ఇప్పుడు పెహల్వాన్ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. బలమున్న అహంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణంతో కొట్టేవాడు యోధుడు అనే ఒక పవర్ఫుల్ అండ్ చాలా మీనింగ్ఫుల్ డైలాగ్ ట్రైలర్లో చూశాక కన్నా ఇండస్ట్రీలో బాద్షా అని పిలువబడే కిచ్చా సుదీప్ ఈగా మూవీతో తెలుగు ఆడియన్స్ మనసుల్లో కూడా నెగిటివ్ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అన్న ముద్రని వేసుకున్నాడు. కానీ ఈ చిత్రంలో మనందరికీ హీరోగా కనిపించబోతున్నాడు అన్నమాట. సో ఒక బాక్సింగ్ ప్లేయర్గా, కుస్తీ ఛాంపియన్గా మనందరికీ కనిపిస్తున్నాడు. దీన్ని మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు కథా కథనం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక బాక్సింగ్ కోచ్ చాలా కష్టపడి ఒక వీరుడిని తయారు చేస్తాడు. అతను బాక్సింగ్లో ఛాంపియన్. ఒపోనెంట్ ఎవరైనా కానీ టోనీ అనే ఈ బాక్సర్ చేతిలో చాలా సులువుగా ఓడిపోవాల్సిందే. కొంచెం పేరు వచ్చాక టోనీకి అహం పెరిగి తనని ఇక్కడి వరకు తెచ్చిన బాక్సింగ్ కోచ్తోనే చాలా హేళన చేసి మాట్లాడతారు, అతన్ని అవమానం చేస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక టోనీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలంటూ తనకి ఆపోజిట్గా ఒక బాక్సర్ కావాలి అని వెతకడానికి వెళ్తాడు. అప్పుడే మన హీరో కృష్ణ, అతను అతని ఊర్లో ఒక కుస్తీ పోటీలో ఛాంపియన్ అన్నమాట. దేవుడు కలల్ని అందరికీ ఇస్తాడు, కానీ ఆకలే ఆ కలల్ని తినేస్తుంది అని ఒక చాలా సెంటిమెంట్ డైలాగ్ కూడా మనం ట్రైలర్లో చూసాం. సో ఈ డైలాగ్ బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ సినిమా స్టోరీ లైన్ ఎంతో కొంత అర్థమైపోతుంది. సో కిచ్చాకి చిన్నప్పటి నుంచి ఒక బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని, కుస్తీ పోటీల్లో పెద్ద ప్రో అవ్వాలని కోరిక, ఆశయం. ఆ కోరికతోనే పెద్దవాడవుతాడు. వాళ్ళ ఊర్లో ఏ కుస్తీ పోటీ వచ్చినా తనే అందరికన్నా ముందుగా నిలుస్తాడు. సో అతనిలో ఈ పట్టుదల చూసి కోచ్ అతన్ని ఎంచుకుంటాడనమాట. కానీ మనం ఇందులో చాలా ఎక్స్పెక్ట్ చేయగలిగే స్టోరీలైనే ఉంటుంది. ఇతన్ని ఎంచుకున్న తర్వాత ఆ కోచ్ ఇతనికి ట్రైనింగ్ ఇచ్చి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో టోనీకి ఆపోజిట్గా పంపిస్తాడనమాట. ఇంకా ప్రతి మూవీలాగే చాలా ఎక్స్పెక్ట్ చేయగలిగే క్లైమాక్సే ఉంటుంది. హీరో విజయం సాధించి వీళ్ళన్ని ఓడిస్తాడు. ఇంకా కిచ్చా జీవితంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ విశేషాలు ఉంటాయి, అవన్నీ మనం మూవీలో చూసే తెలుసుకోవాలి. ఇంకా కిచ్చా లైఫ్లో ఉన్న చాలా సెంటిమెంట్స్, వాటి విశేషాలు, అవన్నీ మనం మూవీ చూసే తెలుసుకోవాలి. కానీ ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ లైన్ కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ అవుతామనో లేదా ట్విస్ట్లు ఉంటాయనో చెప్పలేం. ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సునీల్ శెట్టి కోచ్ పాత్రలో మళ్ళీ గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చాడు. కథలో కొత్తదనం లేదా ట్విస్ట్ ఏం లేకపోయినా, కథనంలో విచిత్రం కూడా ఏమీ లేకపోయినా, మనకి ఇదొక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉన్న సుదీప్ ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా తెలుగు ఆడియన్స్లో కూడా అంతంత మాత్రం ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు సుదీప్ కిచ్చాకి, కాబట్టి ఆ ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవుతారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ దాదాపు 3 గంటల పాటు ఉంది, కాబట్టి ఒక 1/2 అవర్ ఎడిటింగ్లో కొంచెం తగ్గించి మనందరికీ అందించుంటే ఫ్యాన్స్ కాకపోయినా మిగతా ఆడియన్స్కి అంత బోర్ కొట్టకుండా ఉంటుందని ఒక చిన్న ఒపీనియన్ అనమాట. ఈ మూవీ డైరెక్టర్ కృష్ణపై 90s and 80s మూవీస్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేకింగ్ అంతాలో ఆ స్టైల్ అనే ఫీలే మనకి క్రియేట్ అవుతుంది. ఈ మూవీలో ఉన్న ప్రొడక్షన్ వాల్యూ కానీ ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వాళ్ళ వర్క్ అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ ఈ మూవీలో అణువణువున చాలా క్లియర్గా కనిపిస్తుంది. మూవీ అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లీన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది చాలా ఒక మాస్ ఎంటర్టైనర్, పైగా ఒక కుస్తీ ఇంకా బాక్సింగ్ లాంటి కాన్సెప్ట్తో ఉన్న మూవీ కాబట్టి దీనికి బీజిఎం కూడా చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాస్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ ఆకట్టుకుంటుంది, కానీ భారీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మొత్తానికి ఈ మూవీ గెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఓటమి మాత్రం అంత సులభంగా ఒప్పుకోను అనే రేంజ్లో ఆ డైలాగ్ ఆల్రెడీ మనం ట్రైలర్లో విన్నాం కాబట్టి అదే ఫీల్తో నిజంగానే డైరెక్టర్ ఈ మూవీని తీశాడని ఈ మూవీలో అనువనమున మనకు కనిపిస్తోంది. సో ఇంకెందుకండి ఆలస్యం, ఇది పక్కా చూడదగ్గ మూవీ. సో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా టికెట్స్ కొనుక్కొని నియరెస్ట్ థియేటర్స్లో ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఫర్ మినిమం మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ప్లీజ్ ఫాలో ఛానల్.